నమస్తే అండి అందరికీ. ఈరోజు మనము లింగాష్టకం అయితే చూద్దాము. లింగాష్టకము ప్రతి ఒక్కరికి కూడా చాలా సులువుగా వచ్చానే అనుకుంటూ ఉంటారు, కానీ ఒక చిన్న పొరపాటు అయితే జరగడం వల్ల మొత్తం అర్థం అనేది మారిపోవడం జరుగుతుంది. అదేంటి అని అంటే, వినాశక లింగం, వినాశన లింగం ఇలా కన్ఫ్యూజ్ అయిపోతూ తప్పు తప్పులు అయితే చదివేస్తూ ఉంటారు. అలా చదవడం వల్ల అర్థం మారిపోతుంది. మరి ఈరోజు వీడియోలోని మనము లింగాష్టకంతో పాటు దాని అర్థం కూడా తెలుసుకుందాం. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధ సురాసుర వందిత లింగం తత్ ప్రణమామి సదాశివలింగం కనక మహామణిభూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం దక్ష సుయజ్ఞ వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివలింగం కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవిత లింగం భావై భక్తి విరేవచ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ ప్రణమామి సదాశివలింగం అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగం అష్టదరిద్ర వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం పరమపదం పరమాత్మక లింగం తత్ ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. మరి ఈ లింగాష్టకం అర్థమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ లింగమును బ్రహ్మ విష్ణు మొదలగు సురులు అర్చించెదరో, ఏ లింగము నిర్మలత్వముతోనూ శోభతోనూ కూడి ఉన్నదో, ఏ లింగము జన్మమునకు ముడిపడి ఉన్న దుఃఖములను నశింపజేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అనే అర్థం. ఏ లింగమును దేవతల యొక్క ఋషుల యొక్క తరతరాలు అర్చించుచున్నాయో, ఏ లింగము కోరికలను కాల్చివేసి కరుణను కలుగజేయనున్నదో, ఏ లింగము రావణాసురుని గర్వము నశింపజేసినదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థము. మరి మూడవది వచ్చి, ఏ లింగము అన్ని రకముల సుగంధములచే అద్దబడి ఉన్నదో, ఏ లింగము బుద్ధి వికాసమునకు కారణమై ఉన్నదో, ఏ లింగము సిద్ధులు దేవతలు అసురులచే వందనము చేయబడుచున్నదో అటువంటి సదాశివుని లింగమునకు నేను నమస్కరిస్తున్నాను. మరి నాలుగవది వచ్చి, ఏ లింగము బంగారము మరియు గొప్ప మణులచే అలంకరింపబడి ఉన్నదో, ఏ లింగము సర్పరాజముచే చుట్టుకొనబడి అలంకరింపబడి ఉన్నదో, ఏ లింగము దక్షయజ్ఞమును నాశనము చేసినదో అటువంటి సదాశివుని లింగమునకు నేను నమస్కరిస్తున్నాను. మరి ఐదవది వచ్చి, ఏ లింగము కుంకుమ మరియు గంధముతో అద్దబడి ఉన్నదో, ఏ లింగము తామర పువ్వుల హారములతో అలంకరింపబడి ఉన్నదో, ఏ లింగము సంపాదించబడి ఉన్న
పాపరాశులను నాశనం చేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థము. మరి ఆరవదొచ్చి, ఏ లింగము దేవగణములచే భావములతోని భక్తితోనూ పూజింపబడుచు సేవింపబడుచు ఉన్నదో, ఏ లింగము కోటి సూర్య సమానమైన శోభతో ఉన్నదో అటువంటి సదాశివుని లింగమునకు నేను నమస్కరిస్తున్నాను. మరి ఏడవదొచ్చి, ఏ లింగము 8 దళాలను చుట్టూ కలిగి ఉన్నదో, ఇక్కడ 8 దళాలు అని అంటే బిల్వదళాలు, బిల్వదళాలు 3 ఉంటాయి కదా మూడు కన్నుల్లాగా, మరి 8 అంటున్నారేంటి అని అంటే, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి. బిల్వ వృక్షము దాని వయసు పెరుగుతున్న కొలది ఆకులు అనేవి పెరగడం అనేది జరుగుతుంది. ఒక ఆకుకి 12 వరకు పెరుగుతాయి, అంటే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు కదా, అలా జ్యోతిర్లింగాలలాగా 12 ఆకులు అయితే రావడం జరుగుతుంది. ఆ సమయంలోనే 8 ఆకులు కూడా వస్తాయి. ఈ 8 ఆకుల్ని మనం పెట్టి పూజ చేస్తే స్వామివారికి మనకున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి, 8 రకాల దరిద్ర బాధలు కూడా నశింపజేస్తుంది. మరి దానికి అర్థం చెప్తున్నాను చూడండి, ఏ లింగము సమస్త సృష్టికి కారణమై ఉన్నదో, ఏ లింగము 8 రకాల దరిద్రాలను నశింపజేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థము. మరి 8వదొచ్చి, ఏ లింగము సురల యొక్క గురువు బృహస్పతి మరియు ఉత్తమమైన సురులచే పూజింపబడుచున్నదో, ఏ లింగము దేవతల పూదోటలందున్న పూలచే అర్చింపబడుచున్నదో, ఏ లింగము ఉత్తమమైన దానికన్నా ఉత్తమమైన పరమాత్మ స్థాయిలో ఉన్నదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని మనస్ఫూర్తిగా ఈ లింగాష్టకం అయితే చదువుకోవాలి. అలాగే లాస్ట్లోని మనకి లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకం అవాప్నోతి శివేన సహమోదతే అని చదువుతాం కదా, మరి దానికి అర్థం ఏంటి అని అంటే, శివాష్టకమును ఈ పుణ్యప్రదమైన 8 శ్లోకములను శివుని దగ్గర చదివిన వారు శివలోకమును పొంది శివానందమును అనుభవించెదరు అని అర్థము. మరి ఎంత మంచి శ్లోకం చూడండి. ఈ లింగాష్టకంని ఏ తప్పులు లేకుండా చదువుకుంటే మనకంతా మంచి జరుగుతుంది. మరి ఆ సదాశివుని అనుగ్రహం మన పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేపటి సరికొత్త పాటతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.